ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎలాంటి గాయాలు కాలేదని మెడికల్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పలు అంశాలను పేర్కొంది. పాదాలు వాచి ఉండటం, రంగు మారటం మినహా పైన గాయాలైనట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని నివేదికలో వెల్లడించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎంపీ రఘురామకృష్ణరాజుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రే, ఇతర పరీక్షలు నిర్వహించారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జన్ విభాగాల వైద్యులు ఆయన గాయాలను పరిశీలించారు. వారంతా కలిసి నివేదిక సిద్ధం చేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అందజేశారు. అనంతరం సిఐడి పోలీసులు ఎంపీ రఘురామకృష్ణరాజుని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలులో ఆయనకు 3468 ఖైదీ నెంబరు కేటాయించారు. ఇక మరోవైపు ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.